వెల్కమ్ టు కిచెన్ టిప్స్ అండి మన ఆరోగ్యానికి చేసే అద్భుతమైనటువంటి ఆకుకూర ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకుకూర పుదీనా ఈ పుదీనా మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా చక్కగా మెరుగుపరుస్తుంది సో ఈ పుదీనాని మనం పచ్చడి చేసుకోవచ్చు కూరల్లో వాడుకోవచ్చు బిర్యానీల్లో వేసుకోవచ్చు మటన్ కర్రీ చికెన్ కర్రీల్లో వేసుకోవచ్చు చాలా చక్కని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పుదీనాని మనం బయట కట్టలు కట్టలుగా తెచ్చుకుని మనం దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలి అనేది ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్న పుదీనాని ఇలా విడదీసి చక్కగా ఒక డ్రైనర్లో వేసి ఇలా హోల్స్ హోల్స్గా ఉంటుంది కదా దీనిలో వేసి ట్యాప్ కింద పుదీనాని శుభ్రంగా కడిగి ఆకులన్నీ కూడా ఇలా విడివిడిగా తీస్తూ నీట్గా కడిగి దాన్ని తీసుకొచ్చి మనం ఒక చిన్న నాప్కిన్ టవల్స్ ఉంటాయి కదా ఆ టవల్ మీద ఆరబెట్టాలి ఎందుకంటే ఈ ఆకులు కొంచెం దళసరిగా ఉంటాయి కదా అందుకని వీటి నుంచి కారే వాటరు అది కూడా పేపర్ అయితే అబ్జార్బ్ చేసుకుని ఇంకా తేమ ఎంతసేపటికి ఆరదు అనమాట అందుకని మనం ఇలాంటి చిన్న మెత్తటి టవల్స్ ఉంటాయి కాబట్టి ఆ టవల్ని ఈ విధంగా పరిచి ఆ టవల్ మీద చక్కగా ఈ పుదీనాని ఆరబెట్టి జెంటిల్గా దాన్ని కొంచెం సేప్ అయిన తర్వాత ఇలా పైన అంటే మరీ గట్టిగా వత్తకుండా ఇలా కొంచెం ఇటు సైడు ఇటు సైడు ఇంకేమన్నా తేమ ఉంటే ఇంకిపోయేలాగా దీన్ని ఇలా ఆరబెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా టచ్ చేస్తూ ఉండాలన్నమాట సో కొంతసేపటికి పుదీనా ఆరిపోయి ఉంటుంది కదా దాన్ని చూద్దాం ఇప్పుడు ఈ పుదీనా ఆరిపోయిందండి ఆరిపోయిన పుదీనాని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని చక్కగా దానిలో ఒక పేపర్ కట్ చేసి వేసి దాని మీద నేనైతే ఇలా స్టెమ్స్గానే వేసి వాడేసుకుంటా ఉంటాను ఎందుకంటే నాకు ఇలా స్టెమ్స్గా ఉంటేనే ఇష్టం అప్పటికప్పుడు తుంచి వేస్తే స్టెమ్స్లో ఉండే కొంచెం తేమ దానికి ఉంటుంది అన్న ఫీల్ అనమాట నాకు సో అంటే లైవ్లీగా అనిపిస్తుంది నేను కోరున్నప్పుడు ఇలా స్టెమ్స్ తుంచి వేస్తే అదొక థ్రిల్లు సో ఆ స్టెమ్స్ని నేను తీసి వేసుకుంటాను నేను ఇలాగే పెట్టుకుంటాను లేదు అంటే ఇలా మనం పైన ఒక పేపర్ వేసేసి ఇలా ఈ బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా కాదు ఆకులు కూడా మొత్తం ఒలిచేసుకుందాము అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఆకులు కూడా విడివిడిగా ఒలుచుకుని ఆ ఒలిచిన పుదీనా ఆకుల్ని సేమ్ ఇందాకట్లాగని మనం ఇదే కంటైనర్లో చక్కగా అడుగున ఒక పేపర్ వేసి పైన ఈ పుదీనా ఆకులన్నీ కూడా పోసి చక్కగా పైన ఇంకొక పేపర్ వేసి ఈ విధంగా మూతని ఎయిర్ టైట్ పెట్టేసి దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే దాదాపు వారం నుంచి ఒక పది రోజుల వరకు కూడా హాయిగా మనం ఈ నీళ్ళు చేసుకున్న పుదీనాని చక్కగా వాడుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చింది కదా మీకు సో మరి ఫాలో అవ్వండి మిర్చి ఇది చాలా ఘాటు గురు అని చాలా చోట్ల వింటూనే ఉంటాం ఈ కారం భలే స్పైసీగా భలే తమాషాగా చాలా చక్కగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలను ఇంచక్క మనం నిమ్మపండుతోటి కలిపికన చిన్నగా పచ్చడిలాగా పట్టుకుంటే కూడా అప్పుడప్పుడు నంచుకోవడానికి భలే థ్రిల్లింగ్గా ఉంటుంది సో ఈ పచ్చిమిరపకాయలను కూడా మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏ విధంగా నిల్వ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పచ్చిమిరపకాయల్ని తీసుకుని ఈ తొడియాలు తీసేయాలి ముందు ఎప్పుడైనా సరే వాష్ చేసే ముందు పచ్చిమిర్చిని చక్కగా ముందు తొడియాలు తీసేయాలి తొడియాలు తీసి చక్కగా ఈ డ్రైనర్లో వేసుకుని హాయిగా దీన్ని చక్కగా వాష్ చేసి ట్యాప్ కింద పెట్టేసి శుభ్రంగా దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా పోయేలాగా కడిగేసి తర్వాత పచ్చిమిర్చిని కూడా కొంతసేపు అట్లా గాలికి ఆరనివ్వాలి ఆరిన తర్వాత తేమ లేకుండా చూసి ఈ పచ్చిమిరపకాయలను తీసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని దాన్ని మనం ఫ్రిడ్జ్లో భద్రపరచుకున్నట్లయితే హాయిగా పచ్చిమిర్చిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇంచక్కా వాడేసుకోవచ్చు కూరల్లో ఒకటి రెండు వేసుకోవాలంటే మనం ఓపెన్లో అనుకోండి ఏదన్నా పాలిథిన్ కవర్లో అలా పెట్టేసి ఓపెన్లో పెట్టేశామనుకోండి అవి పండిపోవడమో తొడియాలు తీయట్లేదు కాబట్టి ఎండిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అవి అంటే మనం తెచ్చిన పచ్చిమిర్చి అన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం కదండీ డబ్బులు ఊరికే రావని చెప్తారు చూడండి లలిత జ్యువెలరీ యాడ్లో అట్లా డబ్బులు ఎవరికి ఊరికే రావు కానీ కాబట్టి పచ్చిమిరపకాయల్ని చక్కగా మనం ఈ విధంగా నిల్వ చేసుకుంటే బాగుంటుంది ఈ టిప్ మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి